శ్రీకాకుళం పలాస ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా పలాస కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 8,000 రూపాయల లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీపతి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కవిటి మండలానికి చెందిన ఒక వ్యాపారికి వారి నుంచి పనుల శాఖ నుండి తిరిగి రావాల్సిన 80,000 రూపాయల కోసం లంచం అడిగిన జూనియర్ అసిస్టెంట్ ఏసీబీని ఆశ్రయించిన వ్యాపారస్తుడు కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీపతిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. Okay, three.